हेलो फ्रेंड्स वेलकम टू संध्या टेस्टी ट्री नेनु मी संध्या नी ई रोज रेसिपी चिल्ली प्रॉन्स लेदा प्रॉन्स 65 अनि कूडा अंटारू रेस्टारेंट लो तिने टेस्ट उंटुंदंडी ना चैनल नी फर्स्ट टाइम चूसिनट्लयिते पक्कने उन्न बेल आइकन नी क्लिक चेयंडी मीकु नोटिफिकेशन्स वस्तुंटाई ना चैनल नी सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडी प्लीज वाच एंड लाइक లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నానండి. ఈ రొయ్యలకి పొట్టు తీసుకున్న తర్వాత హాఫ్ కేజీ వెయిట్ వచ్చిందండి. ఈ రొయ్యలను ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడినంత కారం వేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ ని వేసుకోండి. తర్వాత 1/2 లెమన్ జ్యూస్ ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఈ రొయ్యలలో కార్న్ ఫ్లోర్ సరిపకపోతే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసుకున్నానండి. ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ ని వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. దీనిని బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. దీనిపై మూత పెట్టుకొని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మరిగించుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో రొయ్యలు వేసుకున్న తర్వాత 1 మినిట్ తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా అయ్యాక 3 పచ్చిమిర్చి ముక్కలను, 1 రెమ్మ కరివేపాకును వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చిల్లీ ప్రాన్స్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.